నెల్లూరు జిల్లా సంగం మండలం సంగం గ్రామంలో 5 గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్రాల గురించి రైతులకు అవగాహన చేయడం జరిగింది. ఇక మీదట రైతులు రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన ఎరువులు పొందవచ్చని, అదేవిధంగా రైతులు అవగాహన పొందేలా లైబ్రరీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, రైతులు వ్యవసాయ శాఖ ద్వారా అన్ని సేవలు పొందాలని సంగం మండల వ్యవసాయ అధికారి ఎం శ్రీహరి తెలిపారు. ఎరువులు పురుగు నమూనాలను రైతులు ఎంపిక చేసుకోవడానికి వీలుగా ఈ విజ్ఞాన కేంద్రంలో దృశ్య సేవన మాధ్యమాల ద్వారా మినీ భూసార పరీక్ష కేంద్రము, విజ్ఞాన ప్రదర్శనలు, లైబ్రరీ వంటి సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. సహజ ప్రకృతి ఉత్పత్తులు తయారు ప్రదర్శించడం, మరియు అవసరమైన రైతుల తయారీ విధానాన్ని లబ్ధితను కల్పించడం ఈ విజ్ఞాన కేంద్రం యొక్క ప్రధాన ఉద్దేశం. సాగు విచారాలు ప్రతి గ్రామంలో డాక్టర్ వైఎస్ఆర్ పొలం బడిని ప్రభుత్వం నిర్వహిస్తుంది. శిక్షించిన అంశాలన్నీ కూడా మనకు ఉంటాయి కాబట్టి 20 తారీఖు నుంచి మనం ఈ 5 కేంద్రాలు రెండు దాకా ఒక అవకాశం మనకి ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఇప్పుడు 3 కేంద్రాలు వస్తున్నాయి మనకి సంఘంలో, సచివాలయం 3, ఒక కొత్తగా కట్టబోయే బిల్డింగ్ లో మనకు ఒక కేంద్రం ఉంటుంది. ఇప్పుడు దుబ్బూరులో నేను స్పెషల్ ఆఫీస్ ఉన్నాను, అక్కడ 35 లాక్స్ శాంక్షన్ అయింది, తర్వాత మళ్ళీ 5 లాక్స్ కూడా శాంక్షన్ అయింది. 40 లాక్స్ కి ఇప్పుడు మనకి లైబ్రరీ పెట్టుకున్నాక అన్ని కూడా ఏర్పాటు చేయాలి. అంటే పాత కట్టేశారు, పెర్మనెంట్ కట్టేశారు, మనకి సపరేట్ గా పైన భూమి వేస్తే అన్ని పెట్టుకున్నారు. మనకు ఒక రూమ్ మాత్రమే మర్చిపోయినట్టున్నాను. వాళ్ళు ఇప్పుడు దాకా పంపించిన 50 2 అనుకుంటా వచ్చినట్టు మన మండల కేంద్రమైన సంఘ మండలంలో 5 భరోసా కేంద్రం మీద అవగాహన కల్పించడం జరిగింది. మన మండలంలో 5 గ్రామాలలో సంగము, పెరమణ, సిద్ధిపురం, దుబ్బూరు, పరిపాటు ఈ 5 ప్రాంతాలలో 5 భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయబడుతుంది. దీని మీద రైతులకి ఎటువంటి సేవలు అందుబాటులో రాబోతున్నాయి ఇప్పుడు అందరూ కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నాము. నాణ్యమైన ఇన్పుట్స్, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇవన్నీ కూడా వివిధ కంపెనీలు చెందినందుకు కూడా అందుబాటులో వచ్చి ఇక్కడే ఆర్డర్ చేసుకొని జిల్లాలో ఏర్పాటు చేసే హబ్బుల ద్వారా రీఛార్జ్ చేసే విధంగా ఓన్లీ అగ్రికల్చర్ సంబంధించి కాకుండా మిగతా అన్ని అలైడ్ సెక్టార్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, తర్వాత నుంచి మినీ ల్యాబ్, తర్వాత లైబ్రరీ ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి రైతులందరూ కూడా ఈ కేంద్రాలని బాగా ఉపయోగించుకొని వాళ్ళు తిరిగి సమయాల్లో వచ్చి ఒక్కొక్క పంటకు సంబంధించిన యాజమాన్య పద్ధతులు, ఏ తెగులకి ఎట్లా వాడుకోవాలి, తర్వాత వచ్చి ఇతర శాస్త్రవేత్తలతో ఎట్లా ముఖాముఖి ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా ఈ కేంద్రాల ద్వారా మనకి ఈ సేవలన్నీ కూడా మనకి రైతులకు అందుబాటులో రాబోతున్నాయి. కాబట్టి రైతులందరూ కూడా ఈ సేవలన్నీ వినియోగించుకొని మంచి నాణ్యమైన ఉత్పత్తులు తీసుకుంటూ, నాణ్యమైన ఉత్పాదకాలు కొంటూ మంచిగా అభివృద్ధి చెందాలని ధన్యవాదాలు.